ఎంఎస్ ఎక్సెల్ షీట్లో ఒక రో కానీ కాలమ్ కానీ ఏ విధంగా మనం కంప్లీట్గా డిలీట్ చేయొచ్చు, హౌ టు డిలీట్ ఏదర్ రో ఆర్ కాలమ్. సో దానికి జనరల్గా యూజ్ చేసే స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి, ఇనీషియల్లీ సెలెక్ట్ ది రో ఆర్ కాలమ్ దట్ హ్యాస్ టు బి డిలీటెడ్. సపోజ్ ఐ వాంట్ టు డిలీట్ ద ఫిఫ్త్ రో, దెన్ సెలెక్ట్ ఇట్ బై క్లికింగ్ ఆన్ ఫిఫ్త్ రో. యూ కెన్ సెలెక్ట్ ది ఎంటైర్ రో. ఓకే, ఇన్ ది హోమ్ ట్యాబ్ గో టు ది సెల్స్, సెల్స్ గ్రూప్. దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ డిలీట్, క్లిక్ ఆన్ దిస్. సో డిలీట్ అనే ట్యాబ్ పై క్లిక్ చేస్తే అగైన్ వీ విల్ అబ్జర్వ్ ఏ డ్రాప్ డౌన్ విండో హియర్. సో ఇన్ దిస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ హియర్. ఐ వాంట్ టు డిలీట్ ద రో, దెన్ క్లిక్ ఆన్ ది డిలీట్ షీట్ రోస్, క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. సి దట్ రో వాజ్ completely deleted. Okay, now I want to delete this entire column between the B and D. So again, select that column and go to the home tab in which you can navigate to cells group, click on the delete. Okay, entire column will be deleted. రో అయినా చేసుకోవచ్చు, కాలం అయినా డిలీట్ చేసుకోవచ్చు, రో అయినా డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే ఎనదర్ వే ఏంటి, ఆ రో సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి యూ కెన్ సెలెక్ట్ ది డిలీట్ ఆప్షన్. కాలం సెలెక్ట్ చేసుకుని యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ది డిలీట్ ఆప్షన్. దిస్ ఇస్ ఆల్సో ఎనదర్ వే హౌ టు delete the row and column.